ప్రజల చేతిలో ఉండేది ఒకటే ఒక పెద్ద ఆయుధం మీ దగ్గర ఉండే ఓటు మీ ఓటు మంచి వాళ్ళకి ఇస్తే మీకు మంచి జరుగుతుంది 30 తారీఖు నాడు ఎట్లా ఓట్లు పడతాయి 3వ తారీఖు లెక్క పెడతారు ఎవలో ఒక ఎమ్మెల్యే అయిపోతారు ఆడికి అయిపోదు కథ ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే హైదరాబాద్ లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది ఓటు అనేది మీ తలరాత రాస్తది కాబట్టి మీరు జాగృతగా ఆలోచించి వేస్తే లాభం జరిగేటువంటి అవకాశం ఉంటది లేదంటే ఆ ఓటే మనల్ని కాటేసే అవకాశం కూడా ఉంటది బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు బిఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందే ఉంది మీ ముందే పుట్టింది మీ ముందే పెరిగింది మీ ముందే ప్రభుత్వంగా కూడా పనిచేసింది కాంగ్రెస్ కూడా చరిత్ర ఉంది 50 ఏళ్ల చరిత్ర ఉంది నాకు ఎక్కువ టైం లేదు ముఖ్యమైనటువంటి విషయాలు మొన్ననే మీదకొచ్చిపోయిన మీకు అన్ని విషయాలు చెప్పినా ఇప్పుడు ఒక 4-5 విషయాలనే మీరు ఇప్పుడు చూడాల్సినటువంటి విఆర్ఎస్ వచ్చినప్పుడు రాష్ట్రంలో సాగునీళ్లు లేవు తాగునీళ్లు లేవు కరెంటు లేదు చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు చాలా గందరగోళమైన పరిస్థితులు ఉండే అదంతా కూడా సరిచేసి ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ళ ముందర ఉంది మీరందరూ కూడా చూసినారు పేదల సంక్షేమం కరెంటు రైతులు సాగునీళ్లు పరిశ్రమలు ఐటీ రంగం వీటి మీద దృష్టి పెట్టి పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమంలో మనం ఇండియాలోనే నంబర్ వన్ మనకు సాటి కూడా ఎవరు లేరు చాలా అద్భుతమైన సంక్షేమం మనం ఇస్తా ఉన్నాం అదేవిధంగా రైతుల గురించి మనం ఆలోచిస్తే ఒక 5 కార్యక్రమాలు తీసుకున్నాం ఇదే మెదక్లో నేను వచ్చినాడు అప్పుడు ఉన్న కలెక్టర్ గారు చెప్పినారు సరే నీటి తీరువ నీళ్ళ ట్యాక్స్ డబ్బులు ఏమైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయి రైతులు బాధపడుతున్నారు అది రద్దు చేయండి మాఫీ చేయండి అని ఆయన చెప్పినారు మా ఎమ్మెల్యేలు మంత్రి హరీష్ రావు కూడా చెప్పినారు అది రద్దు చేసినాం నీళ్ళకు ట్యాక్స్ లేదు గణపురం ఆనకట్ట ద్వారా తీసుకున్న నీళ్ళకు కూడా ట్యాక్స్ లేదు కాళేశ్వరం నీళ్ళు వచ్చినా ట్యాక్స్ లేదు రెండవది మంచి నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటలు ఫ్రీగా ఇస్తా ఉన్నాం మూడవది రైతు బంధు పెట్టుబడి ఇస్తా ఉన్నాం నాలుగవది మీరు పండించిన ధాన్యాన్ని కూడా కొంత నష్టం వచ్చినా సరే ప్రభుత్వమే కొంటా ఉంది ఇవన్నీ కూడా మీకు తెలుసు ప్రతిరోజు మీ ఊర్లో జరిగే పనులే కానీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది మీరు వినాలి దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కేసీఆర్ కేం పనిలేదు ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులు పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నారని మాట్లాడుతున్నారు రైతు బంధు దుబారానా రైతు బంధు దుబారానా కాదా రైతు బంధు ఉండానా రైతు బంధు ఉండాలి అంటే పద్మదేవేంద్ర రెడ్డి గెలవాలి రైతు బంధు ఉండుడు కాదు ఉంటది మీరు పద్మను గెలిపిస్తే అది 16,000 అవుతుంది ఏది కావాలో మీరు తెలుసుకోవాలి రెండవది ఇంకోవైన మాట్లాడుతూ ఉన్నాడు రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంటు కూడా వేస్తే కేసీఆర్ డబ్బులన్నీ దండగ చేస్తానని మాట్లాడుతాడు 24 గంటల కరెంటు కూడా వేస్తా ఉండానా ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలంటే చేతులు లేవడాలి ఒకపారి కెమెరాలను దింపానా బాబు గంటల కరెంటు ఉండాలి కదా దాని కూడా నేను చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు 3 గంటల కరెంటు తాగుతుందట 3 గంటలకు మడి తడుతుందా
దానికి ఆయన చెప్పే సిద్ధాంతం 3 గంటల కరెంట్ జారు 10 హెచ్పి మోటార్ పెట్టుకొనడ 10 ఆస్పర్ల మోటార్ ఉంటదా రైతుల దగ్గర 10 ఆస్పర్ల మోటార్ 3 హెచ్పి 5 హెచ్పి ఉంటది మన దగ్గర మరి వాటిని 30 లక్షల మోటార్లు ఉన్నాయి ఇప్పుడు రైతుల దగ్గర మరి వాటికి డబ్బులు ఎవడి ఇయాల మార్చాలంటే ఇది చెప్తున్నారు మూడోది చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు చిన్న చిన్నోలు చెప్తలేరు డైరెక్ట్ గా రాహుల్ గాంధీ చెప్తున్నాడు పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు మల్లు బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి తీసి బంగాల ఖాతాలు ఇస్తామని చెప్తున్నారు మీరందరూ కూడా ఆలోచించాలి ఇది చాలా సీరియస్ విషయం ఆశామాసి వ్యవహారం కాదు ఎందుకంటే ఇయాల మేము రైతు బంధు చేస్తున్నాం ఎట్లా వస్తుంది మీకు అక్కడ రైతు బంధు విడుదలైతే టింగు టింగుమని మీ సెల్ఫోన్ మోగుతది మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు పడతా ఉన్నాయి అంటే మీ కడుపుల సల్లగదలకుండా ఎవరికి దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్ తిరగకుండా ఏకాన లంచం లేకుండా బ్రహ్మాండంగా రైతు బంధు డబ్బులు మీకు వస్తా ఉన్నాయి ఇవలన రైతు చనిపోతే కూడా అదే పద్ధతిలో రైతు బీమా వస్తా ఉంది మీ ధాన్యం ప్రభుత్వం కొంటే కూడా మీ అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి 4-5 రోజులలో మరి ధరణి తీసేస్తే ధరణి బంగాల ఖాతం లేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి దయచేసి మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ అలా ఏం చేస్తుంది మీ ఓటుతోనే మీ ఏలుతోనే మీ కన్ను పొడిపేయాలని చూస్తుంది మరి దానికి మనం సిద్ధంగా ఉన్నామా ఈ రోజు ధరణి తీసేస్తే చాలా ప్రమాదాలు వస్తాయి అప్పుడు ఏమైతది పొంగనే అడుగుతాడు మళ్ళా పాత విఆర్ఓలు మళ్ళా గిరిదావర్లు మళ్ళా పానీ నకళ్ళు సర్టిఫికెట్లు అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్లు పొంగనే అడుగుతాడు నీకు ఎన్ని ఎకరాలు ఉంది 5 ఎకరాలు ఉంది ఎంత వస్తుంది రైతు బంధు 50,000 వస్తుంది సే 20,000 దే అంటాడు మళ్ళా దళారీ రాజ్యం వస్తుంది మళ్ళా పైరవకాల రాజ్యం వస్తుంది మళ్ళా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి మరి అలా కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా అవగాహన లేకుండా ఈ విషయాలు కుల్లా కుల్లా చెప్తా ఉన్నారు వాళ్ళు అంటున్నారు మేము చెప్తున్నాం బాజప్తా ఒకసారి కాదు రెండుసార్లు చెప్తున్నారు మూడుసార్లు చెప్తున్నారు మా పాలసీయే అదే అని చెప్తున్నారు ఒక ఆయన కర్ణాటకలో వచ్చిండి పెద్ద మనిషి ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ శివకుమార్ అని ఆయన వచ్చి నా మీద సవాలు పెడుతున్నాడు నీకు తెలుసా కేసీఆర్ మేము మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం వ్యవసాయానికని నిన్న సన్నాసి మా దగ్గర 24 గంటలు ఇస్తున్నామని నేను చెప్పాను 5 గంటలు ఇచ్చేటోడు వచ్చి 24 గంటలు ఇస్తామని చెప్తారు ఇది కాంగ్రెస్ విధానం అదే కర్ణాటకలో ఏం చెప్పినరు మీకు 20 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన రైతులకు ఇలా వాళ్ళు వచ్చి మన దగ్గర గుడగుడ ఏడుస్తా ఉన్నారు మా బతుకు పోయింది ఈ దొంగ కాంగ్రెస్ నమ్మకుండ్రి మీరు కూడా మోసపోకుండ్రి అని చెప్తా ఉన్నారు అందుకోసం నేను చెప్పేది దయచేసి ఒకటే రాజకీయాలంటే సులభంగా తీసుకోవద్దు ఓటు సులభంగా లేదు రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం ఇదేమి సినిమా మ్యాట్రీ షో కాదు ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే మనల్ని కాటేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త అని నేను మనవి చేస్తా ఉన్నా రామాయణపేట వాళ్ళు ఉన్నారా ముందటనే ఉన్నారు మొన్న మీరు అడిగినారు పద్మా దేవేంద్ర రెడ్డి పవర్ ఏందో చూసినారు కదా మీరు ఆర్డీఓ ఆఫీస్ వచ్చిందా రామాయణపేటకు హరీష్ రావతి నాగరేజన్ చేసిండా డిగ్రీ కాలేజ్ జీవో వచ్చిందా ఇది పద్మా దేవేంద్ర రెడ్డి నా బిడ్డ అని చెప్తే వట్టిగా చెప్పలేను నేను పద్మా దేవేంద్ర రెడ్డి అనుకుంటే పనులు ఎట్లయితేయో మీరు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని నేను ఒక్కటే మాట కోరుతున్నా ఇప్పుడు వస్తూ ఉంటే హెలికాప్టర్లో మంజీరా నది చూసిన నేను మంజీరా నది నిండా మంచిగా నీళ్ళతో కనబడతా ఉంది మొత్తం ఎండబెట్టింది కదా ఇదే కాంగ్రెస్ మంజీరాల దుమ్ములేసింది కదా మహబూబ్ నగర్ పతేనగర్ కాలువలలో చెట్లు మొల్చినాయి కదా గడ్డి మొల్చింది కదా ఇవాళ పద్మ చొరవ తీసుకొని నన్ను తీసుకొచ్చి హెలికాప్టర్లో దింపి ఇక్కడ మిత్రుడు సుభాష్ రెడ్డి కూడా చెప్పి బ్రహ్మాండంగా రెండు కూడా బాగు చేసుకున్నాం గణపురం ఆనకట్ట కింద 40,000 పడతా ఉంది మీకు నెత్తి మీదనే కుండలాగా మల్లన్న సాగర్ ఉంది ఇక్కడికి ఎక్కడికి నీళ్లు కావాలన్నా మెదక్కన్నది హైట్లో ఉంది కాబట్టి సంపూర్ణంగా మీకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా
వచ్చిన ఏరియాలకు వచ్చేని రాని ఏరియాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది ఇక్కడికి రావాలి మెదక్కు రావాలి నర్సాపూర్ కూడా రావాలి నర్సాపూర్ కాలువలు దవ్వుతా ఉన్నారు కొద్ది రోజుల్లో అది కూడా కంప్లీట్ అవుతది మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏళ్ళు మన గోస పోసుకొని ఉద్యమాలు చేస్తే మన పిల్లలను కాల్చి చంపి రాశి రంపాన పెట్టిన కాంగ్రెస్ కొత్త రూపంతో మళ్ళీ వస్తా ఉన్నది మళ్ళీ మూసపోతే గోస పడతాం నేను ఒక్కటే మాట చెప్పి ముగిస్తా ఏదైనా రాష్ట్రం వెనుకకుపోయిందా ముందడికిపోయిందా అని చూడాలంటే ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం చూడాలి ఈ రోజు తెలంగాణ వచ్చినాడు 2014 లో ఇండియాలో మన ర్యాంకు 18 19 ర్యాంక్ ఉండే ఈ రోజు తలసరి ఆదాయంలో భారతదేశంలో తెలంగాణనే నంబర్ 1 రాష్ట్రం అని నేను తెలియజేస్తా ఉన్నా తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ నంబర్ 1 అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎవడో వచ్చి తమాషాలు చెప్తే ఇది రాజకీయం చాలా గంభీరమైన విషయం ఇక్కడ ఉండేటువంటి ఉద్దాగ తెలంగాణ మీతో నుండి మీ కోసం పనిచేసే పద్మ గెలిస్తే మీ రింగ్ రోడ్ గాని మరొకటి గాని మీ ఇంజనీరింగ్ కాలేజ్ గాని ఆటోమేటిక్ గా నడుచుకుంటూ వస్తాయి మెదక్కు అది పోడగొట్టుకుంటే చాలా ప్రమాదం అవుతది మళ్ళా తెలంగాణ ఇబ్బందుల పాలవుతది కొత్త జీవోలో కొత్త మానిఫెస్టోలో చెప్పినాం 2000 పెన్షన్ 5000 రూపాయలు చేస్తాం రైతు బంధు 12 నుంచి 16000 పోతది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్నబియ్యమే ఇస్తాం మార్చి తర్వాత నుంచి ఇవన్నీ కూడా ఉన్నాయి సంపద పెంచుకుంటూ ప్రజలకు పంచుకుంటూ ముందుకు పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ సంపద పెంచలేదు మనను సర్వనాశనం చేస్తున్నారు మళ్ళా ఇప్పుడు వచ్చి తమాషలు చెప్తా ఉన్నారు పద్మా దేవేందర్ రెడ్డికి ఆ కాంగ్రెస్ లో నిలబడడానికి ఏమైనా పోలిక ఉన్నదా ఏమైనా దిష్టిబొమ్మని తెచ్చి పద్మేంద్రంగా పెడితే ఆయన గెలవాలి మనం ఓడిపోవన్నా ఎవరు గెలవాలి గెలవాలి కదా పక్కా 100% మీరు గెలిపియండి మీ తరపున మా కోరిన కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది నేనే వచ్చి కూర్చొని చేయిస్తాను మనవి చేస్తూ ఎక్కువ సమయం లేదు హెలికాప్టర్తో ఇదే తంట ఇంకో 5 నిమిషాలు అయితే అది ఎగరది మా గన్మ్యాన్ నాకు సైరే చేస్తా ఉన్నాడు కాబట్టి మీరందరూ పెద్ద మనసుతోని కారు గుర్తు కొట్టేసి పద్మను గెలిపియండి మీ బాధలన్నీ తీర్చే బాధ్యత నాది అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ